హైదరాబాద్ నుండి వరంగల్ కు వెళ్లే రహదారి కొత్త బైపాస్ రోడ్డు పనులను ఎల్ఎన్టీ అధికారులు పూర్తి చేశారు. ఈ రహదారి వెంట దాదాపుగా 15 నుండి 20 ఊర్లకు వెళ్లి లింక్ రోడ్డు ఉంది. ఈ బైపాస్ రోడ్డుని క్లాస్ చేసి వెళ్లేలోపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ 20 గ్రామాలకు కలుపుకొని సర్వీస్ రోడ్డు కానీ అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ చేయాలని ఆలేరు మండలం రాజకీయ అఖిల పక్షాలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. ఈ విషయమై అఖిల పక్షాలు ఇంతకుముందు రోడ్డు డెవలప్మెంట్ అధికారికి లేఖలు ఇచ్చినా ప్రయోజనం లేదని వాపోయారు. రోడ్డుపై రాస్తారోకో చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఆలేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మహాధర్నాలో ఆలేరు జెడ్పీటీసీ సభ్యుడు కుడుదల నగేష్, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి బిల్ల అయ్యలయ్య, బీజేపీ మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, సిపిఎం సిపిఐ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే ఆలయంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. అప్పటి వరకు ఈ అమౌంట్ వచ్చి మనంత వరకు ఈ 3 రోడ్లు మాత్రం మీరు ముట్టుకోకూడదు అట్లని మీకు హామీ ఇవ్వండి. లేకపోతే రేపటి నుంచి పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం. మేము మీ పర్సనల్ వర్కర్ గా గానియం. ఈ బ్రిడ్జ్ ఏదో ఖరాబ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది అనేక సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. మీరు 3 సంవత్సరాల నుంచి చేయని వల్ల ఇవాళ ఈ బ్రిడ్జ్ మూసేసి మీరు కొత్తగా బైపాస్ ఓపెన్ చేసిన తర్వాత రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు ఇక్కడే ప్రజల ముందు హామీ ఇవ్వాలని అడిగాం. దాని ఇప్పటిదాకా వాళ్ళ స్పందన లేదు కాబట్టి మేము రోడ్డు మీద బైఠాయించాం. అఖిల పక్షం అన్ని పార్టీలు ఫస్ట్ టైం ఆలయంలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే అన్ని పార్టీలు ఆలయంలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీల ప్రజలందరూ నాయకులందరూ ఆలయంలో అన్ని పార్టీలు సిపిఐ పార్టీ, ఎమ్మెల్యే పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి ఆలేరు ప్రజల కోసం హైవే మీద మేము ఇచ్చిన పిలుపు మేరకు 29 తారీఖు చేస్తామని చెప్పాం. అదే పద్ధతిలో ఎండిఓ ఆఫీస్ దగ్గర చేశాం. అప్పుడు పోలీసు వాళ్ళు వాహనాలన్నీ బైపాస్లో పంపించడం వల్ల ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడే చేద్దాం సూచించాం. వాళ్ళు ఆఫీసర్ వచ్చారు కాదప్ప, ఇప్పటిదాకా ఎలాంటి హామీ ఇవ్వలేదు. హామీ చేస్తాం చేస్తాం అంటున్నారు. డబ్బులు మంజూరు అయిన తర్వాత, టెండర్లు అయిన తర్వాత ఆలోచిస్తామని చెప్తున్నారు. కానీ డబ్బులు మంజూరు అయినా కాకపోయినా పని స్టార్ట్ చేయొద్దని మేము ఆపుతా ఉన్నాం. డబ్బులు మంజూరు చేసి ఆ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి అండర్ పాస్ జీడికల్ రోడ్కి అండర్ పాస్ కూడా